విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున పర్యటనలో భాగంగా సబ్బవరం మండలం గోటివాడ సచివాలయం సబ్బవరం 4 సచివాలయం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓటీఎస్ కార్యక్రమంలో భాగంగా గృహ రుణాలు ఎంత తీసుకున్నా కేవలం 10,000 చెల్లిస్తే రుణమాఫీ చేసి 1 రూపాయితో సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత గృహ హక్కు పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఓటీఎస్ లో భాగంగా సబ్బవరం మండలంలో సుమారు 23 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగిందని సబ్బవరం మండలం సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోటివాడ సర్పంచ్ సాలాపు మీనా వెంకటేశ్వరరావు, గాలి భీమవరం సర్పంచ్ గొర్లి రాజేష్, సబ్బవరం ఎంపీడీఓ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు పట్టుకొని గవర్నమెంట్ ఈ లోన్ అనేది విడిపించాలన్న ఉద్దేశంతో లోన్ ఎంత ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక 10,000 కొన్ని ఇట్లా కేటగిరీ చేసేసి ఒకసారి ఆ లోన్ అమౌంట్ వన్ టైం పేమెంట్ చేసేస్తే ఇమ్మీడియట్గా ఆ గృహ పత్రం అయితే ఉందో పత్రం అయితే ఉందో ఆ పత్రాన్ని ఇమ్మీడియట్గా తయారు చేసుకుంటుంది. 1 రూపాయతో సచివాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ తదనంతరం పిల్లలకు రాసుకోవచ్చు, దాన్ని తనఖా పెట్టుకుని మళ్ళీ లోన్ తీసుకోవచ్చు. సిమిలర్లీ మనకి ఎంత లోన్ అనే పరిమితి లేదు, ఎంత లక్ష ఉన్నా 50,000 ఉన్నా 30,000 40,000 ఉన్నా వడ్డీ సంబంధం లేకుండా చిన్న ఫిక్స్ అమౌంట్తోనే ప్రయోజనం కూడా మనకి కలగబోతున్నాం. దీనికి సంబంధించిన ఆన్లైన్ కొద్దిపాటు మోటివేట్ చేసి సంఘటన జరిగింది. సుమారు మనకి 22 లక్షలు జరిగింది. రానున్న ఇంకొక ఒక వారం టైంలో కూడా జిల్లా వ్యాప్తంగా ఈ లొకేషన్కి సంబంధించి అందరికీ ఆ బెనిఫిట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ వాలంటరీగానే మనం సార్ జిల్లా వ్యాప్తంగా థర్డ్ పార్టీ ఎన్ని వచ్చేసారు క్లైమ్ థర్డ్ పార్టీ జరుగుతున్న కేవలం కేటగిరీ ఏలో కేటగిరీ అంటే ఒరిజినల్ అలాంటి లేదంటే వాళ్ళు జీవలు ఏరవేయండి, వాళ్ళు లోన్ తీసుకొని ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఇప్పుడు చర్య తీసుకుంటున్నాం, వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇప్పుడు పని జరుగుతాం.